दौर्नकल मल्ल चिलकोड़ ग्राम सर्पंच रायल वेंकटेश्वर राव मंची मार पेर यह मोन जगह वन इयर कम जगह एन कीवी सर्पंच एन क्राम अभिवृद्धि कोसम ग्राम करोना निवारण कोसम एला पाटा जाग्रत मन मुझे वेंकटबाबु चपंडी करोना प्रजा के जाग्रत करोना मुख्यमंत्री गारु लाक्डौन प्रकटिंचिन गानिंची जनाल ऊर्ले विलेजल तिरुगुंटा लाक्डौन चेयालनि मास्कुलु कट्टुकुंटा षापुलु बंद चेसि सायंत्रं 5 वरकु षापुलु बंद चेसुकोनि स्वच्छंदंगा ओक माट चेप्पगानने मोत्तं ग्रामस्तुलंता षापुलु दुकाणालु एवरैना कानि अंदरू बंद चेसुकोनि माकु अंदरू सहकरिंचारु ग्राम वाळ्ळु अयिते ఇక్కడ ఈ ఒక పక్క విలేజ్ లకి 4-5 విలేజ్లు ఉన్నాయి ఆ కార్మికులకు ఆ గీత కలు గీత వాళ్ళకి ఎలా చెప్పారు వాళ్ళని ఎలా కంట్రోల్ చేశారు మా విలేజ్ కి 4-5 ఊర్ల గ్రామాల నుంచి వచ్చి ఈ మన మందు బందు కావడం వల్ల 4-5 గ్రామ పంచాయతీ నుంచి వచ్చి బాగా కళ్ళుకు బాగా ఏగబడ్డారు ఆ టైం లో ఏం చెప్పామంటే మన్న ఎక్కడైతే కళ్ళు అమ్మేది దగ్గర ఉండకుండా చెట్ల కింద ఎక్కడ అమ్ముకోరు కానీ బాటిల పోసి పంపించండి కానీ గుంపులు గుంపులు మాత్రం ఉండొద్దు అది బాటిల పోసి ఇక్కడ ఆకుపెట్టి దాకకుండా ఇది బాటిల పోసి పంపించండి అని చెప్పి అదే ప్రకారంగా మా మాటకు విలువ ఇచ్చి మొత్తం అదే ప్రకారం చేసి వాళ్ళు మంచిగా ఉన్నారు మమ్మల్ని గ్రామాలు కూడా మంచిగా ఇబ్బంది లేకుండా సిఏ వాళ్ళు చూసినా కూడా ఎవరు ఇబ్బంది ఏది వాళ్ళని దెబ్బలు కొట్టుకోవాలని గుంపులు గుంపులు లేవు లేదు కాబట్టి ప్రశాంతంగా కళ్ళు అనేది ఒక గౌడు సంఘం సహకరించి అమ్ముకున్నారు ఈ యొక్క లాక్డౌన్ ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డోర్నకల్ ఎమ్మెల్యే గారు రెడ్డి నాయక్ గారి సూచనల ప్రకారం మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ దీర్ఘశ్యమండి మాకు ఈ విషయాలు ఏమంటే వానాకాలం యాసంగి రెండు పంటలకి నీళ్లు కాలేసిన వాటర్ అయితే ఈ 30-40 సంవత్సరాల నుంచి కూడా కాలం తీశారు కానీ నీళ్ళు వస్తాయని ఎవరు అనుకోలేదు కానీ ముఖ్యమంత్రి గారి మాట మాటల వ్యక్తి వ్యక్తి చాతల వ్యక్తి మాటలు చెప్పి చాతలు చేసే వ్యక్తి ఆ విషయంలో రెండు పంటలకి ఈరోజు చిలుకోటలో అసలు ఆంధ్ర గుర్తొచ్చింది ఎలా అంటే గొడ్లగూడ ఈరోజు కూడా పచ్చగడ్డి దొరుకుతుంది మేత దొరుకుతుంది పుష్కలం దొరుకుతుంది అసలు ఇంతకుముందు ఈ టైం వచ్చరికి అసలు గడ్డి పిల్ల కూడా దొరకకపోయేది అసలు పశువులకి ఇబ్బంది లేదు మా చెరువు నీళ్లు కూడా ఈరోజు మత్తరికి ఉన్నది ఇప్పుడు అలుగు వస్తుంది ఈ రోజుల్లో అలుగు వచ్చే నేను పుట్టిన 40-50 నుంచి కూడా అలుగుపోయాక ఈ టైంలో చూడలేదు ఈ టైంలో నీళ్ళు వస్తున్నాయి అదంతా ఈ పుణ్యమంతా ఈ కేసీఆర్ గారి ఆ కేసీఆర్ గారి సూచన ప్రకారం రెడ్డి నాయక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి చాలా పట్టుదల కృషి వలన మాకు ఈ ఇబ్బంది లేకుండా నీటి ఎద్దరు లేకుండా అయిపోయింది మా విలేజ్లో మండలంలోని పాత 15 గ్రామ పంచాయతీలలో గ్రామానికి ఒక రెండు గ్రామాలు కలిసి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు మీ గ్రామంలో గతంలో కన్నా ఇప్పుడు ఎలా ఉన్నది రెడ్డి నాయక్ గారు వచ్చి మాకు ఒక ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోయారు ఏది మరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఈ 4 గ్రామ పంచాయతీల నుంచి ఇక్కడ బూరుపాడు తెల్లబండ తండ పగిరితండ 4 గ్రామ పంచాయతీలకి ఇబ్బంది లేకుండా బయట ఎట్లా తెలియదు తెలియదని మా విలేజ్లో ఈ ఒక అరకిలో మీదనే పెట్టి ఇది మన బస్తా కాటబండనే పెట్టుకుని రైతులకు అన్యాయం చేయకుండా మంచిగా తూకాలలో జాగ్రత్తగా పెట్టారు ఉదయం సాయంత్రం 2 పూట్ల మేము చూసి అబ్జర్వేషన్లో వెళ్ళిపోయి పోయించేది అక్కడికి ఎలా జరుగుతున్నాయి కాటలు ఎలా జరుగుతున్నాయని చాలా మంచిది జరిగింది ఈ కాటలు అనుకున్న దానికంటే ధాన్యం కూడా ఎక్కువ వచ్చింది యాసంగి ఇంత ధాన్యం యాసంగి రావడం ఇదే ప్రథమ అమ్ముకాలి లాక్డౌన్ ఏర్పడి కరోనా వల్ల బాధపడుతుంటుంటే ఈ యొక్క రైతుల కోసం రుణమాఫీ 25,000 చేయటం అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన రైతులకు 5 లక్షలు తక్షణం వేయటం వలన మీరు ఒక రైతు బిడ్డగా సర్పంచ్గా మీరు ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది 1 లక్ష రూపాయలు రుణమాఫీది ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఒకసారి 25,000 ఒకసారి రుణమాఫీ అనేది ఇప్పుడు ప్రకటించారు ఎంబడి వేశారు వాళ్ళకి 25,000 వాళ్ళకి అది చాలా హర్షించదగ్గ విషయం తర్వాత ఇప్పుడు ఈ దీనికి రెడ్డి నాయక్ గారు చాలా కృషి చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి విషయంలో అంటే పట్టించుకుంటాడు అసలు ఒక కుటుంబంలో సమస్యలు ఉంటే పట్టించుకుంటుంటాడు నీటికొరకలు ఏ ఇంట్లో సమస్య ఏ ఊళ్ళో సమస్య వచ్చినా ఈ 100 గ్రామాంజీ 200 గ్రామాంజీలని ప్రతి గ్రామ పంచాయతీలో ముందరు ఎక్కడ చూసినా రెడ్డి నాయక్ గారు ఆపడతాడు అంటే అన్నింటిలో సమస్య ఉన్న కానీ ఖచ్చితంగా వచ్చి సమస్యలు లేకుండా చేసిపోతాను అన్నమాట ఇక్కడ ఈ విషయాలు నేను ఇది దాన్ని ఉన్నది మీరు గతంలో కాకముందు కానీ సర్పంచ్ అయిన తర్వాత పెళ్లి కానుకగా 5,000 రూపాయలు ఎవరైనా ఆపదలో ప్రమాదంలో చనిపోతే వారికి కూడా ఆర్థిక సాయం చేస్తుంది ఇంత మంచి ఆలోచన ఏ ఎప్పుడు ఎన్ని పెళ్ళిని ఆలోచించుకుని చేస్తారు ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు మీరు ఈ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతారు కారణం ఏమిటి అది నేను స్వయం నా పిల్లలు నాకు అందుబాటులో లేకుండా అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు క్షేమంగా ఉండాలని చనిపోయిన కుటుంబాలకు ఒక పెళ్ళిళ్ళకి 5,000 రూపాయలు అనేది నా సొంత విషయం అది నేను ఏంటంటే వాళ్ళు ఎవరు అడిగితే చెప్పింది కాదు నా సొంతంగా నాకు ఆలోచన వచ్చింది
దాన్ని అమలు చేస్తున్నాం. ఆరు సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నాను. ఈ మొన్నకి మొన్న ఎలక్షన్ల నా ప్రచారం కానీ ఈ పెళ్లిళ్ళ కాడ అయ్యా వీరే నా సొంతం చేసి వీళ్ళు చెప్తాలు చెప్తే ఇచ్చేది కాదు. నా సొంతంగా నా ఉండబుట్టిందే ఏంటంటే నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ దీవెల్లో నా నా పిల్లలకు ఉండాలి, అమెరికాలో ఉన్న పిల్లలకి ఉండాలి, నా గ్రామం కూడా క్షేమంగా నేను నేను వాళ్ళని కాపాడుతా, నా వాళ్ళు నా పిల్లలు కాపాడేది అనుకుని నేను ఆ ఉద్దేశంతో ఇస్తున్నా. నిత్యం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తూ గ్రామంలో ఎప్పుడు ఉంటూ మీరు హరితహారం కానీ అదేవిధంగా శానిటైజర్ కానీ డిస్టెన్స్ కానీ టోటల్గా అన్ని విధాలుగా ఉంటారు. మీరు వాటర్ హరితహారం చెట్ల కోసం మన ఊరు మన నర్సరీ కార్యక్రమం తెలంగాణ పెట్టినా కానీ ఎంతో సేవ చేస్తారు. మీరు దగ్గరుండి నీళ్లు నీళ్లు కొట్టిస్తారు ఎట్లా? వాటర్ ట్యాంక్ తెప్పించుకున్నాం. ఏది మండలంలో రెండోసారి ఫస్ట్ గొలవడు వచ్చింది, తర్వాత నెక్స్ట్ మాకే వచ్చింది వాటర్ ట్యాంక్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏంటంటే బ్యాంకు లోన్ తీసుకున్నాం, మీ బ్యాంకులో ఉన్న నా బిల్స్ ఆపుకుంటా, అందుకని ఉన్న డబ్బుల్ని ట్యాంకర్కి ట్రాక్టర్కి మొత్తం కట్టేసి తీసుకొని చెట్లు మాత్రం అయితే చెట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టుకున్నాం. ఎందుకంటే నేనున్న పీరియడ్లో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో చెట్లు అనేది ఇది మనం బతికే చెట్లు బతికించుకుంటే మనం బతికితే చెట్లు ఆ ఉద్దేశంతో చెట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి విలేజ్లో 90% 95% చెట్లు అయితే బతికించినా బతికిస్తున్నాం చెట్లని. గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మన నర్సరీ అదేవిధంగా శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పనులు చేయటం వలన గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడు మీకు కేసీఆర్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఆలోచన రాలే మన ఊరు మన నర్సరీ అనేది, అది చాలా బాగుంది. నెక్స్ట్ ఇది శ్మశాన వాటిక అందరికీ అందుబాటులో ఉండవలసింది. ఇంతకుముందు ఈ వర్షం పడితే కాలేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా అలాంటిది కాకుండా ప్రతి ఊరికి రెండు శ్మశాన వాటికలు ఏది రెండు కట్టారు అంటే రెండు చోట్ల రెండు తిరిగి ఒకటే రోజు ఒకసారి సమానం కాలేటట్టు ఈ డంపింగ్ యార్డ్ వల్ల చెత్త తీసి మొత్తం చెత్త అనేది ఊళ్ళో లేకుండా ఇంతకుముందు రిక్షాలు లేవు, చెత్త లేదు, తీసిడోళ్ళు లేరు, ఎక్కడ పేరకపోయేది. ఇప్పుడు ఎప్పుడో అప్పుడు 24 ఏ రోజున చెత్త ప్రతి ఇంటికి బండి వెళ్ళి చెత్త తీపిస్తున్నాం, చెత్త అనేది ఆపట్లేదు. చిలుకూరు సర్పంచ్ గారు విషయాలు చెప్పారు కరోనాకు నివారణ కానీ అదేవిధంగా డోనకల్ ఎమ్మెల్యే ఆశీర్వాదంతో ఆశీర్వదంతో ఈ చిలుకూరు గ్రామాన్ని మోడల్ విజయ్గా తీర్చిదిద్దుతున్నాడు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతమంది ముఖ్యమంత్రి కన్నా ఎన్నో అభివృద్ధి చేశారు. ప్రత్యేక నిధి నిరీక్షణం చిలుకూరు ప్రజల కోసం పరిచిస్తాను. తన బిల్లులు రాకుండా కానీ తన సొంత డబ్బులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. దగ్గరుండి నేనే నర్సరీ పనులు కానీ డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటిక ముఖ్యంగా నాకు చెట్లు అంటే ఇష్టం. హరితహారం చెట్ల కోసం నేనే సొంతంగా నిలబెడుతున్నాను. ప్రతి ఒక్కరికి పెళ్లి కానుకగా కళ్యాణ కానుక అనే పథకాన్ని మండలంలో మొట్టమొదటిసారిగా చిలుకూరులో స్టార్ట్ చేసి ఇప్పటికీ 7 సంవత్సరాలు కావస్తుంది. 7 సంవత్సరాల నుంచి కూడా 5 సంవత్సరాలు చేసుకుంటూ ఎన్నో తక్షణ రేత్రి తలుపు కొడితే వారికి ఆర్థికంగా సాయం చేయటం ఎంతో నాకు సంతోషం, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రకాష్తో విజయ్ డోర్నకల్ పోస్ట్.